ప్రాంతంలో వారి అందరికి అభివృద్ధికి వారికి సహాయ సహకారాలు అందించడానికి నేను మా హస్బెండ్ సెలమణి గారు మా కుటుంబం ఎప్పుడు కూడా రుణపడి ఉండి పనిచేస్తామని కూడా తెలియజేసుకుంటున్నాను. అండ్ ఈరోజు ఇక్కడ కూడా తెలుసుకుంటే మంచిది, ఎవరో చెప్పిన కొన్ని తప్పుడు మాటలు విని నాయకత్వాన్ని నీరసం చేసుకుని వాళ్ళు జీరో అయిపోయి పక్క వాళ్ళని జీరో చేయాలి అనుకుంటే అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేయకుండా మనం అభివృద్ధి వైపు నడిచే విధంగా ఈరోజు అధికారంలో ఉన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చైర్మన్ కానీ కౌన్సిలర్ కానీ అలాగే జెడ్పీటీసీ ఎంపీటీసీ సర్పంచ్లు కానీ మన వాళ్ళు అయినప్పుడే అభివృద్ధి అనేది ఆటంకం లేకుండా సాఫీగా ముందుకు జరిగే అవకాశం ఉంటుంది. దానికి ఆటంకం కలిగించాలని ఎవరు ముందుకొచ్చినా కూడా వారికి మాట్లాడి నచ్చ చెప్పి ఇది కరెక్ట్ కాదని మీరు కూడా మరి వైఎస్ఆర్సీపీకి సపోర్టివ్ గా ఉంటారు అని నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. ఎందుకంటే గత మున్సిపల్ ఎన్నికల్లో మనము చైర్మన్ చేయాలని మరి ఏ విధంగా పోరాడినా కూడా కేవలం స్వయం కృపాల వల్ల కొంతమందికి సీట్స్ వాళ్ళు కరెక్ట్ గా ఇవ్వలేకపోవడం వల్ల గతంలో కూడా మనం పోగొట్టుకున్నాం. ఎందుకంటే అప్పుడు మాకు పుత్తూరు గురించి అంతగా అవగాహన లేకపోవడం 2013లో. అందుకే బీఫార్మ్స్ కానీ డబ్బులు కానీ మరి ఎవరైతే చైర్మన్ అవ్వాలనుకున్నారో వాళ్ళ చేతికే ఇచ్చి వారి ఇష్టానికి మనం వదిలేశాం కాబట్టి దాంట్లో మన తప్పు 1% కూడా లేదు అని మీకు తెలియజేసుకుంటున్నాను. అది ఎక్కడికి వచ్చి మేము ప్రామిస్ చేయమన్నా మాట్లాడమన్నా కూడా మాట్లాడగలం. కానీ ఇప్పుడు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత వస్తున్న మొదటి లోకల్ బాడీ ఎన్నికలు మాకు రూరల్లో కూడా ఎవరూ సపోర్ట్ చేయకుండా రెబల్స్ని వేసి మన పార్టీని ఓడించాలని ప్రయత్నం చేసిన ప్రజల ఆశీర్వాదంతో మరి మాతో ఉండి వైఎస్ఆర్సీపీని అభిమానించే నిజమైన కార్యకర్తలు నాయకుల సపోర్ట్తో మరి ఈరోజు 14లో 13 సర్పంచ్ను మనం గెలిపించుకోగలిగాం.